హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనుపి ఇంటిగ్రేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మన కోర్టు డయాగ్రామ్ వేసేటప్పుడు మన డయాగ్నల్ వాల్యూ అయితే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు అయితే తీసుకుంటున్నాం. అయితే ఉద్దేశం వచ్చేసి స్మాల్ కీబోర్డు మొబైల్స్లో అయితే మనము రూట్ వాల్యూ అయితే కనుక్కోలేము. రూట్ వాల్యూని మాన్యువల్గా ఏ విధంగా కనుక్కోవాలనేది మనకు ఒకటి కామెంట్లో పెట్టడం జరిగింది. సో దానిపైన అయితే ఈరోజు ఒక వీడియో అయితే తీస్తున్నాను. అయితే యాక్చువల్గా అయితే నాకు కూడా తెలియదు ఏ విధంగా చేయాలనేది. నేను మా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ని గోవింద్ సార్ని అడిగి క్లియర్గా నేను మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఎట్లాగో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. జనరల్గా నేను కూడా అందరం ఏం చేస్తాం, రూట్ వాల్యూ అయితే వచ్చేసి మనం డైరెక్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకుంటాం. కాబట్టి ఆ విధంగా కాకుండా మనకి మాన్యువల్గా అయితే ఏ విధంగా చేయాలనేది అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణసింబల్ అయితే ట్యాప్ చేయండి. నా వీడియోస్ మరిన్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా అయితే మీరు చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అయితే మనం కోకో హాఫ్ డయాగ్నల్ వాల్యూ అయితే కనుక్కుందాం. అయితే మనం హాఫ్ డయాగ్నల్ వాల్యూ అన్నందుకు మనం లెంత్లో వచ్చేసి హాఫ్ మాత్రమే తీసుకోవాలి మనం లెంత్ తీసుకునేటప్పుడు. సో అయితే మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 27 కోకోలో వచ్చేసి ఉంది మనకు. అయితే కోకో హాఫ్ లెంత్లో వచ్చేసి హాఫ్ తీసుకున్నట్లయితే లెంత్ వచ్చేసి మనకు 13.50 మీటర్స్ అయితే ఉంది. మరి విడ్త్ వచ్చేసి మనకి 16 మీటర్స్ అయితే ఉంది. అయితే మనము ఈ వాల్యూని వచ్చేసి మనము ఏబీ అని అనుకోవాలి. ఏబీ వచ్చేసి మనకి 13.50 మీటర్స్. మళ్ళీ నెక్స్ట్ బీసీ వాల్యూ వచ్చేసి మనకి 16 మీటర్స్ అనుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకి పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఫార్ములా అయితే మనం చూద్దాం. రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అయితే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏసీ మాత్రమే మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏబీ వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనము 13.50 స్క్వేర్ ప్లస్ 16 మీటర్ స్క్వేర్ అయితే వచ్చేసి మనకి ఈ రెండింటిని మనం స్క్వేర్ చేసినట్లయితే 13.50 ఇంటూ 13.50 ప్లస్ 16 ఇంటూ 16 అయితే మనకి ఈ రూట్ వాల్యూలో మనకి ఇవి అడిషన్ ఇంటూ చేసిన తర్వాత మనకి వాల్యూ వచ్చేసి మనకి 182.25 ప్లస్ 16 ఇంటూ 16 చేసినప్పుడు మనకి వాల్యూ వచ్చేసి 256 వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని మనం అడిషన్ చేసినప్పుడు చూడండి, రెండింటిని కలిపితే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 438.25 వస్తుంది. ఇదైతే రూట్. ఈ రూట్ వాల్యూనే మనము క్యాలిక్యులేటర్లో యూజ్ చేస్తున్నాం. అయితే అట్లా కాకుండానే మనం మాన్యువల్గా అయితే ఏ విధంగా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఏసీ వాల్యూ నెక్స్ట్ ఎంత వస్తుందనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. సో ఇక్కడైతే ఒక సిస్టమ్ ఉంది, జాగ్రత్తగా గమనించాలి. అయితే చూద్దాం ఆ సిస్టమ్ ఏ విధంగా ఫాలో అవుదాం అనేది. ఇప్పుడు 438.25 తర్వాత మనము ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ తర్వాత జీరోస్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు. అయితే మనం ఒక 6 వాల్యూస్ ఉంటేనే మనకి దాదాపు ఒక 3 వాల్యూస్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. మనకు మనము పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ తీసుకున్నా సరిపోతుంది. అయితే ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బార్ వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా. సో అయితే ఎంతకంటే ముఖ్యంగా ఏంటంటే 2 నెంబర్స్కి ఒక బార్ వేయాలి. 2 నెంబర్స్ అయితే 1 నెంబర్కే చివరిలో. అయితే ఈ 4 అనేది దేనితో పోతుంది మనకి, 2తో అయితే పోతుంది. 2 4 పోతే మనకి ఇక్కడ 0 వాల్యూ వచ్చేస్తుంది. అయితే ఈ 0 వాల్యూ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ సిస్టమ్ అనేది ఒకటి దేనితో అయితే ఎచ్ఎం చేస్తామో ఆ దాన్ని మనం కింద యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 4 కొంచెం దూరం వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ యాడ్ అవుతుంటుంది. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, అది కూడా చెప్దాం. 4 అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి 38 యాజ్ ఇట్ ఈస్గా మనము కింద దించేసుకుంటాం. ఆ నెంబర్ కింద వేసేసుకుంటాం యాజ్ ఈస్గా 2 నెంబర్స్ని బార్ వేసిన నెంబర్స్. అయితే మనకి ఇక్కడ 4 వాల్యూ ఉంది కదా. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ ఏ అంకెతో అయితే ఇప్పుడు 4 ఇంటూ 1తో హెచ్ఎం చేసినట్టయితే ఇదేంతో అయితే హెచ్ఎం చేస్తున్నామో మనము ఆ నెంబర్ని ముందు వేసుకొని ఆ 41 ముందు వేస్తే అది 41 అవుతుంది. 41ని 1తో హెచ్ఎం చేయాలి. ఇప్పుడు 41నే వస్తుంది. అయితే మనకు 41 అనేది 38లో పోదు కాబట్టి నెక్స్ట్ మనము అంతకంటే ముందు అంకె అంటే 0నే ఉండేది. అయితే 0తో చేద్దాం. 4 ఇంటూ 0 అంటే ఆ నెంబర్ ఏదంతో అయితే హెచ్ఎం చేస్తున్నామో ఆ నెంబర్ ముందు వేసుకొని 40తో చేసేసేయాలి.
మనకు 00లు వచ్చేస్తాయి. ఈ 00లు ఇక్కడ వేసుకుందాం. దీనిలో తీసివేసిన అయితే 8 యాజ్ డిస్క్ వస్తుంది, 3 కూడా యాజ్ డిస్క్ వచ్చేస్తుంది. ఇక్కడ సిస్టమ్ చెప్పిన ఇందాక మనం 2 అయితే దేంతో అయితే హెచ్ఎం చేస్తామో దాన్ని మనం అంటే 40తో హెచ్ఎం చేసినమాట. 40 ఇక్కడ 40తో 0తో హెచ్ఎం చేస్తే మనకు 00 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ వేసినాము, దీన్ని తీసివేసినాము, మనకు 38 అయితే యాజ్ డిస్ వాల్యూ వచ్చింది. అదే నెక్స్ట్ వాల్యూస్ మనము ఇక్కడ దించుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే పాయింట్ ఉంది కాబట్టి, ఇక్కడ పాయింట్ ఉన్నందుకు పాయింట్ తర్వాత డిజిట్స్ మనం కిందికి వేస్తున్నాం కాబట్టి కింద అయితే ఇక్కడ పాయింట్ పెట్టేసి నెక్స్ట్ 25 అనేది మనము ఇక్కడ దించేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, అదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ 40తో మనం ఏ అంక అయితే పోతుందో ఇప్పుడు చెక్ చేసుకుందాం. 40లో మనం వచ్చేసి ఇప్పుడు 47తో చేస్తే పోతుందేమో చూద్దాము. 47 అంటే ఇప్పుడు మనకి చూడండి 40 ఉంది కదా, 40 × 7 ఈ సిస్టమ్ మీకు ఐడియా రావడానికి డైరెక్ట్ వేయకుండా ఈ 7తో హెచ్ఎం చేస్తున్నట్టు ముందు 7 వేస్తాం. అంటే 407తో మనం 7ని హెచ్ఎం చేయాలి. సో చేస్తే 7 అంటే 7 × 4 = 28 అంటే ఎంత వాల్యూ వచ్చింది, 2849 అనే వాల్యూ వచ్చేసింది. మనకైతే 3 పైన ఉంది దగ్గర దగ్గర. సో మనకైతే ఈ వాల్యూ దగ్గర దగ్గర మనకి వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇంకొక నెంబర్తో ట్రై చేద్దాము. ఒకవేళ దగ్గర దగ్గరకు వచ్చింది అనుకోండి చూద్దాం. ఒకవేళ 7తో కాకుండా 8తో చేసి చూద్దాం. 40 × 8 అంటే 8తో హెచ్ఎం చేస్తున్నాం కాబట్టి మనం 8 వాల్యూ అనేది మనం ఇక్కడ ముందు యాడ్ చేసుకోవాలి. సో దీంతో చేసినట్టయితే మనకు 8864 అవుతుంది, 3264 అనేది వచ్చేసింది, 3264 వచ్చేసింది. ఇంకా ఏమన్నా 9తో చేస్తే వస్తుందామో చూద్దాము. 40 × 9 ఇక్కడ 9తో అంటే దేంతో అయితే హెచ్ఎం చేస్తున్నా అక్కడ 9 యాడ్ చేసుకోవాలి. 9×9=81, 31, 36 అంటే నియరెస్ట్గా వెళ్ళింది. ఇంకా అంతకంటే ఎక్కువ అంకెతో చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఇది క్రాస్ అవుతుంది కాబట్టి మనం ఈ అంక అయితే మనకు సరిపోతుంది. అంటే 3681 అయితే సరిపోతుంది. అంటే దేంతో హెచ్ఎం చేస్తున్నాం, 409తో. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 409 అంటే నోటి అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మనం దేంతో హెచ్ఎం చేసినామో దాన్ని ఇక్కడ అడిషన్ చేయాలి. ఇక్కడ అడిషన్ చేసినట్టు అడిషన్ చేయాలి. అంటే 0 అడిషన్ చేస్తే ఏమవుతుంది మనకి, 0 వచ్చేస్తుంది. ఇక్కడ 4 యాజ్ దించేస్తాం. అయితే ఇక్కడ మనం హెచ్ఎం చేసినాం కదా 40 × 9తో చేసినప్పుడు 9 ఇక్కడ యాడ్ చేస్తే మనకు 409 × 9 వాల్యూ వచ్చేసి ఇది వచ్చింది. ఇప్పుడు 409 × 9తో చేస్తున్నాడు 9 ఇక్కడ 9 వాల్యూ ఎంత వచ్చింది, 3681. సో ఇది మనం తీసేసినట్లయితే ఇందులో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 7 6 పోతే 1 వస్తుంది. అయితే నెక్స్ట్ డిజిట్స్ ఏమున్నాయి, 00స్ ఉన్నాయి. ఆ 00స్ని మనం ఇక్కడ దించేసుకోవాలి యాజ్ డిజ్గా. సో నెక్స్ట్ అయితే మనం దేంతో అయితే హెచ్ఎంపు చేసినామో ఆ వాల్యూని ఇక్కడ ఈ సిస్టమ్ ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. 9 యాడ్ చేసి ఎంత అవుతుంది, 18 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ వేసుకొని 8 ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ 0 ఉంది యాజ్ డిజ్గా, 18 వేసుకోవచ్చు. ఇక్కడ 4. సో అయితే మనకి ఇక్కడ 418 ఉంది. అంటే 418 ఈ నెంబర్ మనం ఎంతలో పోతుందో చూసుకుందాం. అయితే 418 దాదాపు ఒకసారి 2తో చూద్దాము, పోకపోతే ఇంకో అంకెతో చూద్దాము, ఇంకా పోకపోతే ఇంకో అంకెతో చూద్దాము. సరే 418 × 2తో 2ని ముందు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. = 2×2=4, 2×4=8. మనకి చాలా తక్కువ వాల్యూస్ ఉందంటే 8364 వస్తుంది. సో మనం ఇంకా ఎక్కువ చేయవలసి ఉంటుంది. మనం ఒకవేళ 3తో చేసి చూద్దాం. 418 × 3 అంటే ఇక్కడ 3తో చేసి చూసినట్లయితే మనకి 3 × 3 = 9, 3 × 4 వచ్చేసి 12. అయితే మనకు ఇక్కడ మనకి 12549 వచ్చింది. అంటే కొద్ది దగ్గర దగ్గరకు వచ్చినా ఇంకో నెంబర్తో చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనం దగ్గరికి ఇంకా దగ్గరికి వాల్యూ వచ్చు, దగ్గర వాల్యూ వచ్చు వస్తుంది కాబట్టి. అయితే మనం ఇక్కడ 4తో చేసి చూద్దాం. 4తో చేసినట్లయితే మనకి ఇక్కడ 4 ఉంచుకోవాలి సిస్టమ్. అంటే దేంతో హెచ్ఎం చేస్తామో దాన్ని ముందు పెట్టుకోవాలి మనము, ఆ టోటల్ వాల్యూతో హెచ్ఎం చేయాలి. ఎందుకంటే ఇది అలవాటు కోసం నేను ఎక్కువ నెంబర్ చేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. ఇక్కడ వచ్చి 4416 ఈ వాల్యూ అయితే మనకి ఇక్కడ 14000 మనకి క్రాస్ అయింది కాబట్టి ఈ వాల్యూ మనకు సరిపోదు. మనకి ఈ వాల్యూ అయితే సరిపోతుంది, 3 తీసుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మనం ఇక్కడ అడిషన్ చేయవలసి ఉంటుంది మనకి. అంటే 1
18 యాడ్సన్ చేసిన తర్వాత మనకి ఎంకైతే వచ్చింది, మనము నెక్స్ట్ 118 ఇంటూ 3తో అంటే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ 4184 చేసినాం కాబట్టి ఈ వాల్యూ సరిపోతుంది కాబట్టి మనకు 83 ఇంటూ 3 చేసినప్పుడు ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకు 12549 వచ్చింది మనకి, అంటే 12549 ఈ వాల్యూని మనం ఇందులో తీసేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈలో 2 పోతే 1, సో ఈ వాల్యూ అయితే మనకు వచ్చేసింది 1851 అంటే 1,058 అనేది మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసింది. అయితే ఈ వాల్యూలో మనకు నెక్స్ట్ 2 డిజిట్స్ని ఇక్కడ తీసుకున్నట్టయితే మిగిలిన 2 డిజిట్స్ ఉన్నాయి, అవి మనం ఎందుకు దించుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ మనము అంతకుముందు ఇక్కడ దేంతో అయితే హెచ్ఎం చేసినామో ఆ నెంబర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కిందికి డ్రా చేసుకుందాం. సో వచ్చేసి ఇక్కడ 3 అడిషన్ చేసినట్లయితే 6, మరి ఇక్కడ 8, మరి 1, మరి 4. సో మనం ఈ వాల్యూతో మనకి ఈ నెంబర్ ఎట్లా అవుతుందో చూద్దాం. ఇప్పుడు 3 రెట్లు చేసినా కూడా మనకి తక్కువే అవుతుంది కాబట్టి 4 రెట్లు చేద్దాం దీన్ని. 4 రెట్లు చేద్దామంటే 4తో హెచ్ఎం చేద్దాం దీన్ని. సో 4,186 ఇంటూ 4తో చేద్దాం. 4తో చేస్తే 4ను ముందు యాడ్ చేయాలి కాబట్టి ఈ వాల్యూని మనం చేసినట్లయితే మనకు 4×16 16. చూడండి ఈ వాల్యూ అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వాల్యూ సరిపోతుందో లేదో చూద్దాం. ఇక్కడ అంతకంటే ఎక్కువ చేస్తే క్రాస్ అవుతుంది, నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి మీకు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి 4,186 4 అంటే ఇక్కడ మనం 4తో హెచ్ఎం చేసినాం కాబట్టి 4,041,864తో హెచ్ఎం చేస్తే 4ని మనకి ఈ వాల్యూ అనేది వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆ వాల్యూతో 4ని హెచ్ఎం చేస్తే మనకి 16,167,456 ఈ వాల్యూ అయితే వచ్చేసింది. అయితే మనకు వచ్చేసి మనం ఈ వాల్యూ తీసేసుకున్న మనము ఇక్కడ ఎంతైనా ఇట్లే చేసుకుంటూ పోవచ్చు. పాయింట్స్ తర్వాత డిజిట్స్ వస్తూనే ఉంటాయి. అయితే మనకి 2 డిజిట్స్ అయితే మనకు చాలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే 5 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ ఏదైనా ఉంటే అక్కడి నుంచి మనం సవరించుకుంటూ రావాలా. మనం లెంత్ నుంచి సవరించుకోవాల్సిన అవసరం అయితే 2 డిజిట్స్ తర్వాత సవరించుకుంటే మంచిది మనకు. అయితే 3 డిజిట్స్ని మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎనఫ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏది యాడ్ కాదు. మనం ఈ 2 డిజిట్స్ మాత్రం తీసుకోవచ్చు. 20.93 వాల్యూ అయితే మనము తీసుకోవచ్చు. ఈ వాల్యూ అయితే మనము తీసుకోవచ్చు. సో మనకి 2 యొక్క వాల్యూ అంటే ఇక్కడ 438.25 యొక్క రూట్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి హాఫ్ డయాగ్నల్ వాల్యూ వచ్చేసి 20.93 వాల్యూ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మరవదండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీను పీటీ క్రియేషన్ ఛానల్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.